చేస్తూ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఇదివరకు పట్టించుకున్న వాళ్ళం కాదు. ఇప్పుడు ఆయన అక్కడ అవిశ్వాస తీర్మానం మీద చర్చ పూర్తవ్వలేదు. చర్చ పూర్తయినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అందరికీ? ప్రధానమంత్రి ఎవరి మీద అయితే అవిశ్వాస తీర్మానం పెట్టారో ఆ వ్యక్తి ఆన్సర్ చేసిన తర్వాత, సమాధానం చెప్పిన తర్వాత, ఈ ప్రశ్నలన్నింటినీ క్రోడీకరించి సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు ఎవరైనా అవిశ్వాస తీర్మానం పైన. ఈ ట్విట్టర్ వీరుడు ఎవరో నేను అంటుంటాను, బెల్లం పెడితే పండగ అనుకు, బెల్లం ఇస్తే పండగ అనుకుంటాడు పవన్ కళ్యాణ్. ఆయన మధ్యలోనే చాలా గల్లా ఉపన్యాసం చాలా ఏమంటారు చప్పగా ఉందంట. అతను ఇంగ్లీష్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఏ భాషలో మాట్లాడని అనుకుంటున్నారో మీరు? నాకు తెలియదు. ఇంగ్లీష్లో దేశమంతా కూడా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్స్, కో పార్లమెంట్ సభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా ఆంధ్రదేశ రాష్ట్ర ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఏకరువు పెట్టినాడు బ్రహ్మాండంగా, ప్రమాణమైన ఇంగ్లీష్లో తేట తెల్లం చేసినాడని అందరూ అప్రిషియేట్ చేస్తే పవన్ కళ్యాణ్కి నచ్చట్లేదంట. నేను అంటున్నా నీకు అర్థం కాలేదని చెప్పి నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు. మధ్యలోనే ఎవరైనా ఇస్తారండి? ఆ చెప్పే పక్కన ఉన్న వాళ్ళన్నా సరిగ్గా చెప్పాలి కదా. మధ్యలో ట్వీట్ చేస్తున్నారు, ఏం లేదు బీజేపీ. ఏమిచ్చింది నీకు బీజేపీ? నేను అడుగుతున్నా ఈ రోజున, ఎంతకే అమ్ముడు పోయావు బీజేపీకి పవన్ కళ్యాణ్? ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే చెప్పు. ఈ రకంగా ట్వీట్ చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది అవిశ్వాస తీర్మానం మీద చర్చ ముగించక ముందే నువ్వు ట్వీట్ చేశావు. తెలుగుదేశం వాదన చాలా పేలవంగా ఉంది. అంటే ఏంటి? బీజేపీని సపోర్ట్ చేస్తావా నువ్వు? మోడీ గారి పంచం చేరుతావా నువ్వు? ఎన్డీఏకి మద్దతు పలుకుతావా నువ్వు? ఎంతకి అమ్ముడు పోయావు? ఎంత నీ ప్యాకేజ్ అని చెప్పి నేను అడుగుతున్నా, సమాధానం చెప్పగలవా? ఏమర్థమైంది నీకు గల్లా జయదేవ్ ఉపన్యాసం? నీకేమర్థమైంది? ఎవరు తర్జమా చేసి నీకు వినిపించారని చెప్పి నేను అడుగుతున్నా. నీకు తర్జమా చేసి వినిపించిన మనిషి ఎవరని చెప్పి నేను అడుగుతున్నా. ఇది కరెక్టా పవన్ కళ్యాణ్ గారు? మీకేం తెలుసు ఎక్కడున్నావు? వేర్ వర్ యూ యెస్టర్డే? ఏ హోటల్ గదిలో ఉన్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? తెలుసా నీకు నిన్న అవిశ్వాస తీర్మానం మీద పార్లమెంటులో చర్చ జరుగుతుందన్న విషయం నీకు తెలుసా? వర్ యూ అవేర్ ఆఫ్ దట్? తెలియకుండా రెడీగా పెట్టుకున్న ట్వీట్ని వదులుతావా? ఈ రకంగా తెలుగు ప్రజల్ని అవమానపరుస్తావా? తెలుగు ప్రజల్ని కించపరుస్తావా? నీకు సీఎం కుర్చీ కావాలా? ఎవరిస్తారు నీకు? ఏముంది నీ దగ్గర? ఏమి అవగాహన ఉంది నీ దగ్గర? రాజకీయం ఏం తెలుసు నీకు? యావత్ తెలుగు ప్రజలందరూ కూడా 5.5 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతే నువ్వు ట్వీట్ చేస్తావా ఇది అయ్యేది కాదు, పేలవంగా ఉంది అని చెప్పి? కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ఇద్దరు నాయకుల్ని విస్మరించండి, ఇద్దరు నాయకుల్ని పట్టించుకోకండి అని చెప్పి కూడా తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాయకత్వం వహించే లక్షణాలు వీళ్ళిద్దరిలో ఎవరికీ లేవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.